సాధించుటకు నీవు మరణించితివే. సహోదరి సహోదరులారా, ఈ ఉదయ కాలమున దేవుని సన్నిధిలో చేరి దేవుని వాక్యం పట్ల ఆశ ఆసక్తి కలిగి ఎవరైతే ఉన్నారో వారందరికి కూడా పరలోకము నుంచి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో మీ అందరికీ ప్రేమ కృప సమాధానము సంతోషము ఆదరణ నెమ్మది సమృద్ధిగా దేవుడు మీకు కలగజేయునుగాక. ఆమెన్. అందరూ బాగున్నారా సహోదరి సహోదరులారా? ఈ ఉదయ కాలమున చాలా దినాల నుంచి మరి దేవుని యొక్క వాక్యాన్ని మరి ధ్యానం చేసుకుంటే నీవు నేను కూడా కొద్ది రోజులు మరి జ్ఞాపకం వచ్చింది. ఎందుకనగా దేవుని వాక్య ప్రకారంగా ఎస్తేరి గ్రంథంలో రాయబడిన శ్రేష్టమైన సంగతులను తెలియజేయడానికి కొరకు దేవుడు దాచి ఉంచిన శ్రేష్టమైన సంగతులను ఈరోజు మనం అందరం కూడా విందామా? సంతోషకరంగా ఒక చిన్న కోరస్ వినిసి దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. ఎస్తేరి గ్రంథాన్ని దేవుడు ఈరోజు మనకు చూపించబోతున్నాడు. అందులోటువంటి శ్రేష్టమైనటువంటి వ్యక్తి మొర్దెకై గురించి ఈరోజు దేవుడు మాట్లాడమని గత దినాల నుంచి సెలవిస్తున్న మాటలు ఈరోజు దేవుడు అవకాశం ఇచ్చాడు. ప్రతి ఆటంకాన్ని తొలగించలాగున ప్రార్థనతో మనము ముగి స్టార్ట్ చేసుకుందాం. ప్రియులారా, దేవునికి మహిమ కలుగును గాక. నిజంగా అలసిన వాడికి దేవుని వాక్యము ఊరటనిచ్చేది ఆదరణనిచ్చేది. సహోదరి సహోదరులారా, ఎస్తేరు పుస్తకాన్ని మనం ధ్యానం చేసుకుముందు మరి యెషయా పుస్తకాన్నిలో ఉన్నటువంటి 29వ అధ్యాయము 17వచనం నుంచి 19 అలాగే 23, 24 వచనాలు కొన్ని విషయాలు మాట్లాడి ఆ లోతులోనికి మనం వెళ్దాం. 17వ వచనం చదువుతున్నాను. యెషయా గ్రంథం 29వ అధ్యాయము 17వ వచనం. ఇకను కొద్ది కాలమైన తర్వాతనే కదా లెబనోను ప్రదేశము ఫలవంతమైనటువంటి పొలబగును ఫలవంతమైన పొలము వనమని ఎంచబడను. పిల్లలారా, దేవునికి మహిమ కలుగును గాక. ఇక కొద్ది కాలములో మన జీవితాలను దేవుడు ఆశీర్వదించబోతున్నాడు ఈ వాక్కు ద్వారా. చూడండి, ఆ దినమున 18వ వచనంలో చెవిటి వారు గ్రంథ వాగ్దానములు విందురు. పిల్లరా, ఈ యొక్క గ్రంథ వాక్యములు ఇందులో గ్రంథంలో వాగ్దానాలు ప్రజలు వింటారు. అంధకారము కలిగినను గాఢాంధకారము కలిగినను గుడివారు కనులారా చూచెదరు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాక్కులు మన జీవితాలకు ఎంతో ఆశీర్వాదకరం. 19వ వచనంలో యెహోవాయందు దీనులకు కలుగు సంతోషము అధికమగును. పిల్లరా, ఈరోజు దీనంగా దేవుని సన్నిధిలో తెల్లవారుజామున లేచి ఆయన సన్నిధిలో ఉన్న నీకు సంతోషము అధికమగును గాక. సంతోషము లేదా దుఃఖములో ఉన్నావా? ఈరోజు సంతోషం నీకు కలుగును గాక. ఆ సంతోషము అధికమగును గాక. అంతేకాదు మనుషులలో బీదలు. పిల్లరా, మనుషులలో బీదలు ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని యందు ఆనందించదరు. దేవునికి మహిమ కలుగును గాక. ఏమీ లేదని అనుకుంటున్నావా సహోదరి సహోదరులరా? ఆత్మీయంగా దీనులుగా ఉన్నావా? బీదలుగా ఉన్నారా? ఈరోజు వాక్కు కోసం ఎదురు చూస్తూ ఉన్నారా? నాకు ఆశని పిల్లరా, అలాంటి బీదలు. పిల్లలు చాలా మంది ధనవంతులుగా అనుకుంటా ఉంటారు, వాక్యం మాకు అవసరం లేదు, ఇక చెప్పడం అవసరం లేదు, మాకు అన్ని తెలుసు అని నష్టపోతారు. నిజంగానే వారు ఐశ్వర్యవంతులు కావచ్చు, కానీ బీదలకు, ఆత్మీయంగా బీదలకు దీనులైన వారికి నిజంగా దేవుని యొక్క ఆనందము దేవునిలో ఆనందం చెదరని దేవుని వాక్యం సెలవిస్తున్న మాట. దేవునికి మహిమ కలుగును గాక. 23వ వచనం చూస్తగిన పిల్లరా, అతని సంతానపు వారు తమ మధ్య నేను చేయ కార్యములు చూచినప్పుడు నా నామమును పరిశుద్ధ పరిచెదరు. పిల్లరా, యాకోబు పరిశుద్ధ దేవుని పరిశుద్ధ పరిచెదరు, ఇశ్రాయేలు దేవునికి భయపడదురు. 24వ వచనం యెషయా గ్రంథం 29వ అధ్యాయము 24వ వచనం చదువుతున్నాను. పిల్లరా, చంచల బుద్ధి గల వారు వివేకులగుదురు. ఆమేన్. దేవుడు కలగజేయును గాక. చంచలత్వం, ఈరోజు వాక్యం పట్ల విశ్వాసంలో ప్రార్థనలో ప్రతి దాంట్లో చంచలత్వము. పిల్లరా, అలాంటి వారిని దేవుడు వివేకులు బుద్ధి గలవారు ఉన్నట్టుగా వివేకులు ఉన్నట్టుగా దేవుడు చేయునుగాక. రెండో మాట అక్కడ చూస్తున్న శనుగు వారు ఉపదేశమునకు లోబడుదురు. ఆమేన్. పిల్లరా, శనుగుతూ ఒకప్పుడు నా జీవితంలో కూడా శనుగుతున్న నా జీవితంలో దేవుడు నిజంగా లోబడి ఉపదేశమునకు లోబడేవాడిగా దేవుడు చేశాడు. ఆమేన్. పిల్లరా, ఈరోజు శనుగులు గొనుగులు అలనాడు ఇశ్రాయేలు ప్రజలు శనిగి సంహారం చేతిలో వారు అరణ్యంలోనే నాశనం అయిపోయారు. దేవుని వాక్యం అంటే శనగొద్దు సహోదరి, అన్నిటికీ సమయం ఇస్తావు. దేవునికి, యేసయ్యకు, వాక్యానికి సమయం ఇకపోతే నీ జీవితంలో సమయం ఉండదు. 84వ
కొరహు కుమారులు రాసినట్టు ఆ యొక్క కీర్తన చదువుకుంటామని పదవచనంలో, నీ మందిరంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. ఈ అనుభవం ఉందా? గత ఆదివారము దేవుని సన్నిధికి వెళ్ళావా? ఎన్ని గంటలకు వెళ్ళావు? ఎన్ని గంటలకు వచ్చావు? సహోదరి సహోదరులారా, 1 గంట 1000 గంటలు, 1 దినము 1000 దినములు, వారిలో ఒంటరి 1000 మందితో సమానం ఎవరో తెలుసా? దేవుని సన్నిధిలో సనగకోకుండా, చంచలత్వం లేకోకుండా, ఆయన వాక్కు పట్ల ఆసక్తి కలిగిన వారు వారే బలమైన కార్యాలు చేదురుగాక. ఎస్తేరు గ్రంథంలోనికి మనం వద్దాం పిల్లరా. 2వ అధ్యాయంలోనికి మనం వద్దాం. 2వ అధ్యాయము 5వ వచనంలో రాయబడిన మాట, షుషాను కోటలో బెన్యామీడుగు కీషుకు పుట్టిన షిమీ కుమారుడుగు యాయీరు వంశస్థుడుగు మూర్తికి అని ఒక యూదుడుండెను. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమెన్. ఈరోజు ఎస్తేరు గ్రంథంలో ఈ యొక్క పుస్తకంలో మూర్తికే చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి. మూర్తికే లేకపోతే ఈ పుస్తకమే లేదు. మూర్తికే గురించి రాబో దినాల్లో గొప్ప గొప్ప విషయాలు, సంగతులు పరిశుద్ధాత్మదేవుడు మనకు బోధించునుగాక. ఈరోజు చెబుతున్న నేను ఇది అన్వయించుకొని మూర్తికేలాగా ఉండాలని ప్రభు నాకు సెలవిచ్చిన మాట ప్రకారంగా ఆ రీతిగా ఉంటూ కొనసాగుతూ అనేకులు ఈరోజు మూర్తికే లాంటి వారు అవసరమై ఉన్నారు. ఆమేన్. ఈరోజు సంఘానికి, సమాజానికి, కుటుంబంలో, దేశములో సహోదరి సహోదరులరా మూర్తికే లాంటి వారు అవసరమని ప్రభు గత కొద్ది దినాల నుంచి మాట్లాడుతున్న మాటలు. అందుకనే ప్రియులరా, ఈ మధ్య కాలంలో మరి అనేక విషయాలు చెప్పలేని పరిస్థితిలో, ఈ పరిస్థితిలో మూర్తికే వలె నేను కూడా వెళుతూ ఉన్నాను. మూర్తికే లాగా ఉండాలని ప్రభు సెలవిస్తున్నాడు. దేవునికే మహిమ కలుగునుగాక. ఇక్కడ మూర్తికే గురించి మరి మనం తెలుసుకోక ముందు కొన్ని విషయాలు విందాం ప్రియులరా. ఎస్తేరు గ్రంథం 10 అధ్యాయాలు ప్రియులరా, అద్భుతం. 10 ఆజ్ఞలు ఎలాగైతే ఉన్నాయో అలాగే 10 అధ్యాయులు ఉన్నాయి. ఈ 10 అధ్యాయాలలో మూర్తికే గురించి మనం తెలుసుకుందాం. ఈరోజు 2వ అధ్యాయంలో మూర్తికే బయలుదేరి వచ్చాడు. 5వ వచనంలో మూర్తికే ఆరంభించబడుతున్నాడు. నిజంగా ఈ మూర్తికే తన జీవితంలో ఎన్నో మేళ్ళు, ఎన్నో ఆశీర్వాదాలు పొందినవాడుగా ఉన్నాడు. నిజంగా మూర్తికే విషయంలో, మూర్తికే అనగా చిన్నవాడు అనే అర్థము. మూర్తికే అతని యొక్కలో ఆధ్యాత్మికముగా ఎన్నో ఆశీర్వాదాలకు కారకుడయ్యాడు. ఈరోజు మూర్తికే లాంటి వారు అవసరము. ఈరోజు ఎన్నో విషయాలు వినింటావు, ఎన్నో చరిత్రలు, కామెంటరీలు కూడా నువ్వు చెప్పింటావు, వినింటావు, కానీ ఈరోజు మూర్తికేలాగా నువ్వు ఉండాలని ప్రభు సెలవిస్తున్నాడు. నన్ను మూర్తికేలాగా ఉండాలని సెలవిస్తున్నాడు. మూర్తికే నిజంగా 2వ అధ్యాయంలో అతని గురించి 6 విషయాలు మనం విందాం. 2వ అధ్యాయము 5వ వచనంలో అతడు బెన్యామీయుడు, నెంబర్ 1. నెంబర్ 2, అతడు ఆ కీషుకు పుట్టిన షిమీ కుమారుడు మూర్తికే. 3వదిగా చూస్తే యాయూరు వంశస్థుడైనటువంటి వంశంలో ఉన్నటువంటి మూర్తికే. ఇట్లాగా 4వదిగా చూస్తే అతడు యూదుడైనటువంటి మూర్తికే. 5వదిగా చూస్తే ఎరుశలంలో నుండి చెరపట్టబడిన వారిలో ఒకడుగా ఉన్నటువంటి వ్యక్తి మూర్తికే. పిల్లరా, నబకదనరాజు తీసుకొని వచ్చాడు. అందులోటువంటి ఆ చెరలో ఉన్నటువంటి ఒక వ్యక్తి యొక్క మూర్తికే. దేవునికి ఏమో క్వాలిటీస్, మూర్తికులు ఉన్నటువంటి గొప్పతనాలు పరిశుద్ధాత్మ దేవుడు ఇందులో రాసించాడు. మనం అనేక విషయాలు దావీదు గురించి దగ్గర 400 పైగా విషయాలు వింటూ వచ్చాం. పిల్లరా, ఈరోజు చాలా విషయాలు మగ్ధలేని మరియ గురించి దగ్గర 200 విషయాలు దగ్గర వింటూ వచ్చాం. ఇంకా ఎన్నో ఉన్నాయి పిల్లరా. ఈరోజు కూడా నీ జీవితంలో, నా జీవితంలో మూర్తికే గురించి చాలా సంగతులు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుగాక. ఈరోజు చూస్తే ఈ మూర్తికే ఎలాంటి వాడు, అతని గుణ లక్షణాలు ఏంటో ఈరోజు నువ్వు నేను కూడా కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మనతో వ్రాయబడుతున్నటువంటి ఈ శ్రేష్టమైన మాటలు ఈరోజు యాంత్రికంగా ఏదో ఇంటర్నెట్లో డౌన్లోడ్ చేసేటివి కాదు సహోదరి. పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఏదైతే బోధించమని సెలవిచ్చాడో, ఏదైతే నువ్వు జీవించి చెప్పని చెప్పాడో, అది నేను జీవిస్తూ పిల్లరా మీకు బోధిస్తున్నాను. నా సాక్ష్యమే బోధిస్తున్నాను పిల్లరా. వాక్యం చెప్పడానికి నా వయసు సరిపోదు సహోదరి సహోదరులారా. నీ జీవితంలో ఒకవేళ చాలా ఆధ్యాత్మికంగా ఎంతో ఉన్నత స్థాయిలో ఉండొచ్చు, కానీ ఈరోజు మూర్తికేలాగా నువ్వు ఉండాలని ప్రభు యొక్క ఆశ. ఒకవేళ మూర్తికేలాగా ఉంటే ధన్యుడువు, ధన్యురాలువు, మనం కొనసాగుదాం. నేను కూడా మూర్తికేలాగా ఉండాలని ప్రభు సెలవిచ్చాడు. ఉంటూ మీకు చెబుతూ ఉన్నాను. కొన్ని విషయాలు ఇప్పుడే ఆరంభిస్తూ ఉన్నాను. గత 20 సంవత్సరాల నుంచి దేవుని సేవలో ఉన్నాను. దేవునికే మహిమ కలుగునుగాక. పిల్లరా, అనేక కొండ ప్రాంతాల్లో, అనేక ప్రాంతాలలో, పల్లెటూళ్ళలో పేదవారికి, బీదలకు సువార్తను ప్రకటించడానికి దేవుడు నన్ను అభిషేకించాడు. పిల్లరా, దేవునికి మహిమ కలుగునుగాక. ఈ చిన్న వయసులో పిల్లరా దేవుని వాక్యం చెప్పే ధన్యత ఇచ్చాడు. ఈ కరోనా వైరస్ రావడం వల్ల ఈ రీతిగా చెప్పడం పిల్లరా నాకు అయితే ఇష్టం ఉండదు, అయితే దేవుడు చెప్పుకుంటున్నాడు అవసరం ప్రజలకు. ప్రజలు చాలా నిర్విచారంగా ఉన్నారు, చంచలత్వంలో ఉన్నారు, ప్రజలు సనుగుతో ఉన్నారు. వాక్యం అంటే, దేవుడు అంటే, దేవుడు మందిరం అంటే నిర్లక్ష్య వైఖరిలో ఉన్నారు. అయితే దేవుడు చలవిస్తున్నాడు, చెప్పు నా ప్రజలకు, నేను రామ
రాబోతున్నాను, నా రాజ్యం శాశ్వత కాలమై ఉంది, ఈ కరోనా వైరస్ ఇవన్నీ ఎందుకు పంపిస్తున్నాను, ప్రజలను నేను మెలకువ తీసుకురావడానికి కోసం, నా రాకడ గురించి తెలియజేయడానికి వరకు. సహోదరి సహోదరులారా, ఈరోజు మనము మూర్తికే ద్వారా కొన్ని విషయాలు నేర్చుకుని నీవు నీ జీవితంలో అలాగా ఉందువుగాక. అలాంటి వారు సమాజానికి, దేశానికి, సంఘానికి, ఈరోజు కుటుంబానికి అంత అవసరం. నెంబర్ వన్, మూర్తికే ఎలాంటి వ్యక్తి అంటే పిల్లరా, అక్కడ రాయబడుతున్న విషయాలు 2వ అధ్యాయంలో చదువుతుంటేనా, ఈ 2వ అధ్యాయంలో నెంబర్ వన్, ఎప్పుడైతే గిన ఎస్తేరుకు తల్లిదండ్రులు చనిపోయారు, చనిపోయిన వెంటనే పిల్లరా మూర్తికే దగ్గర తీసుకున్నాడు. అతనిలో దయ కనికరము కలిగిన మూర్తికే అద్భుతమైన గుణం. పిల్లరా మూర్తికి ఉన్నటువంటి మొట్టమొదటి గుణము దయ కనికరం గలటువంటి మూర్తికే. పిల్లరా దేవునికే మహిమ కలుగును గాక. నెంబర్ 2, అతనిలో ఎలాగుందటిగినా అతని జీవితంలో మూర్తికే బంధు ప్రీతి కలిగిన వాడు. ఈరోజు మన జీవితంలో కూడా దయ లేనివారుగా ఉన్నాము, కనికరం లేనివారుగా ఉన్నాము. సమాజంలో, కుటుంబంలో పిల్లరా ఏదైనా నష్టం వచ్చినప్పుడు బంధు ప్రీతి లేదు. ఈరోజు బంధువులు అందరూ కూడా తప్పించుకొని పోతున్నారు. ఏదన్నా కూడా ఇంట్లో ప్రమాదం జరిగిందటిగినా, ఇంట్లో ఎవరైనా పెద్ద దిక్కు చనిపోతున్నా వెంటనే ఎస్కేప్ అవుతున్నారు. సహోదరి ఎస్కేప్ అవద్దు. ఈరోజు మూర్తికేలాగా నీవు నేను బంధు ప్రీతి కలిగిన వారుగా, బంధువుల విషయాలు ఏదైనా జరిగితే నువ్వు ఆదుకునే వ్యక్తిగా ఉండాలి. ఈరోజు చాలా చోట్ల మేము చూస్తూ ఉంటాం, బంధువులు ఏదైనా కూడా ఫంక్షన్ అయినప్పుడు, ఏదైనా మ్యారేజ్ అయినప్పుడు దూరంగా తొలగిపోతారు. కొన్ని కుటుంబాలలో బంధు ప్రీతి ఉంటుంది, ఏదైనా కష్టంలో వచ్చినప్పుడు బంధువులు వచ్చి ఆదుకుంటారు. అయితే మూర్తికే బంధు ప్రీతి కలిగిన వాడు. ఈరోజు నువ్వు బంధుత్వాన్ని నువ్వు మర్చిపోవద్దు, రక్త సంబంధాన్ని మర్చిపోవద్దు. యేసుప్రభు రక్తంలో కడగబడ్డటువంటి గృహములో పిల్లలు విశ్వాస గృహాన్ని నువ్వు మర్చిపోవద్దు. ఇదన్నీ తెలియజేస్తున్నాయి విశ్వాస గృహంలో చేరిన వారికి. పిల్లలు ఈరోజు నీవు నేను కూడా బంధు ప్రీతి కలిగిన వారుగా మనం ఉండాలి. మూడవదిగా చూస్తే బాధ్యత కలిగిన వాడు. పిల్లరా అక్కడ చాలా మంది ఉన్నారు. ఆ చనిపోయిన తర్వాత ఆ ఎస్తేరు యొక్క విషయంలో, హతస్థ విషయంలో అతను బాధ్యత తీసుకున్నాడు. దేవునికే మహిమ కలుగును గాక. మూర్తికే మూడవదిగా బాధ్యత కలిగినటువంటి మూర్తికేగా ఉన్నాడు. ఇక్కడ దేవునికే మహిమ కలుగును గాక. నెంబర్ 4 చూస్తే అక్కడ రాయబడుతున్న మాటలు గమనిస్తే, ఎప్పుడైతే చనిపోయినారో ఆయన్ను కూతురుగా స్వీకరించాడు. దేవునికే మహిమ కలుగునుగాక. 4వదిగా చూస్తే తండ్రి స్థానాన్ని అతడు స్వీకరించాడు. దేవునికే ఘనత కలుగునుగాక. తండ్రి స్థానం, ఈరోజు ఉపదేశకులు ఎంతో మంది ఉన్నారు సహోదరి సహోదరులారా. 100,000 మంది ఇలాగా యూట్యూబ్లో ఆన్ చేస్తే చాలు, వేల మంది ఉన్నారు. అందుకనే పౌలు గారు చెప్తున్న మాట, ఇదిగో సంఘములో వేల కొలది ఇదిగో ఉపదేశకులు ఉన్నారు కానీ తండ్రి లాంటి వారు లేరు. కానీ ఈరోజు తండ్రి లాంటి స్థానాన్ని తీసుకున్నాడు సహోదరి సహోదరులారా. ఈరోజు నీవు కూడా, నీ కుటుంబంలో, సంఘములు కూడా ఇలాంటి తండ్రి స్థానము తీసుకుని ఆమె పట్ల ఆయన చేసిన గొప్ప కార్యాలు బట్టి దేవునికే మహిమ కలుగును గాక. ఈరోజు అలాంటి వారు కావాలి. అంతేకాకుండా 5వదిగా చూస్తే మామూలు కాదు, సొంత తండ్రిలాగా, సొంత కుమార్తెగా అతడు స్వీకరించాడు. స్వీకరించేటువంటి మూర్తికే. ఆమెన్. ఈరోజు నీ జీవితంలో ఏదో ఎవరో బలవంతంగా కాదు పిల్లరా, ఎవరో ఏదో ఆశించి కాదు, సొంతగా తనకు తానుగానే ఒక తండ్రి స్థానంలోనికి ఒక కుమార్తెను స్వీకరించినట్టుగా ఆయన స్వీకరిస్తున్నటువంటి గుణము, మంచి లక్షణము నీకు నాకు కలుగునుగాక. ఆమెన్. 6వదిగా చూస్తగిన యూదుల దేవుడు పిల్లరా యెహోవాపై ఆ ఎస్తేరుకు ఆయన భయభక్తులు నేర్పినటువంటి మూర్తికే తండ్రి. ఆమెన్. దేవునికే మహిమ కలుగునుగాక. 6వదిగా, ఈరోజు నీవు నేను కూడా మనం సేవిస్తున్నటువంటి యేసు ప్రభు పైన మన పిల్లలకు ఈరోజు భయభక్తులను నేర్పవలసిన వారుగా ఉన్నాం. ఇశ్రాయేలు వినుము అని చెప్తున్నాడు, నీ పిల్లల పిల్లలకు నేర్పించు పాఠాలను. నేను ఎవరినో ఆశ్చర్యకరమైన సంగతులను, గూఢమైన సంగతులు నీకు తెలియజేశాను. భయము కొలిపేటువంటి కార్యాలను నేను చేశాను. సముద్రము పాయలైపోయింది, ఎర్ర సముద్రం. కనుక నీ పిల్లలకు చెప్తావా నా ఎందు భయభక్తులు కలిగి ఉండమని చెప్పి. ఈరోజు పిల్లరా మన పిల్లల గురించి, ఈరోజు తండ్రులు, ఈరోజు తల్లులు, ఈరోజు ఆధ్యాత్మికంగా పెద్దలు, పరిచారకులు, సేవకులు, సంఘములు ఈరోజు మన పిల్లలను ఏ రీతిగా తర్బీదు చేస్తున్నామా? దేవుని ఎందలి భయభక్తులకు మన పిల్లలను పెంచుతూ ఉన్నామా? సహోదరి, లోకం గురించే భయము, భవిష్యత్తు గురించి భయం పెడుతున్నాము, పెళ్లిళ్ళ గురించి భయపెడుతున్నాము, ఉద్యోగం రాదని భయపెడుతూ చదువులు చదివిస్తూ ఉన్నావు, కానీ దేవుని ఎందలి భయభక్తులను నువ్వు నేర్పిస్తున్నావా? ఓ తండ్రి, ఓ తల్లి, ఓ అన్న, ఓ చెల్లి, ఏం నేర్పిస్తున్నావు ఈరోజు నీ పిల్లలకు? ఈరోజు
దేవుడు సెలవిస్తున్న మాట ఇదిగో మోర్తికే ద్వారా యూదుల దేవుడు ఈరోజు మనకు, మన యేసయ్య ఈరోజు క్రీస్తు యొక్క సంఘము మనకు దేవుడు ఆయన గురించి భయభక్తులు నేర్పిస్తున్నటువంటి తండ్రిగా ఇతను ఉన్నాడు. మోర్తికే తండ్రి, దేవునికి స్తోత్రం. ఏడవదిగా చూస్తగిన ఎస్తేరుకు అతని జీవితంలో, ఆమె జీవితంలో సంస్కారమును నేర్పించే మూర్తికే తండ్రి. ఈరోజు తండ్రి స్థానములో ఉన్నాడు, అతను చెబుతున్న మాటలు, అతడు సంస్కారాన్ని చిన్నప్పటి నుంచే ఎస్తేరుకు నేర్పిస్తూ ఉన్నాడు. పిల్లరా, అందుకనే ఎస్తేరు సంస్కారము కలిగిన స్త్రీగా అభివృద్ధిలోకి వచ్చేసింది. సహోదరి సహోదరులారా, ఈరోజు నీవు నేను కూడా మన జీవితంలో కూడా మన పిల్లలకు, పిల్లరా మన సంఘములో ఉన్న వారికి, మన స్నేహితులకు సంస్కారం, ఈరోజు చదువు వలన సంస్కారం వస్తుందని నో పిల్లరా, దేవుని వాక్యం పడుతుంది. నీ విద్య నిన్ను చెరిపివేయును, నీ జ్ఞానము నీ జీవితాన్ని పాడు చేస్తుంది. ఈరోజు నీకు చదువు సంస్కారాన్ని చెప్పాల్సింది పోనిచ్చేసి నేర్పించిన గురువునే తిడుతూ, నేర్పించిన గురువునే అపహాస్యం చేసుకున్న దినాలు, ఈరోజు మందిరంలో దేవుని వాక్యాన్ని బోధిస్తున్న దైవ సేవకులు విమర్శన చేస్తూ అపహాస్యం చేసుకున్న దినాలు. పిల్లరా, ఈరోజు ఎస్తేరుకు నిజంగా ఈ మూర్తికే సంస్కారమును నేర్పిన మూర్తికే. 8వదిగా చూస్తే 2వ అధ్యాయములు పిల్లరా 8వ ఇవన్నీ కూడా 2వ అధ్యాయం గురించి మాట్లాడుతున్నాను. పిల్లరా 2వ అధ్యాయంలో అంత కూడా విజయం, మూర్తికి ఎలాంటి వాడో 2వ అధ్యాయం 8వ వచనంలో రాయబడుతున్న మాట చూస్తే గిన కూతురును. పిల్లరా ఎంత అద్భుతమైన తండ్రి అంటే గినా, నాకు చాలా ఇష్టమైనటువంటి పదం ఇది. ఇది చాలా ఇష్టం పిల్లరా నాకు. ఈరోజు అవసరము, నీవు నీ ఇంటిలో తల్లి తండ్రిగా ఉన్నటువంటి నీవు, నీ బాధ్యత ఏంటడిగినా ఎస్తేరును పవిత్రంగా పెంచిన మూర్తికే తండ్రి. ఆమేన్. ఈరోజు సంఘములో ఉన్నటువంటి పెద్దగా, ఈరోజు సేవకుడు ఉన్న నీవు నీ పిల్లలను, ఇంటిలో ఉన్న పిల్లలను, అలాగే సంఘములో పిల్లలను, నీ దృష్టి నా దృష్టి ఎలా ఉండాలి తెలుసా, వాళ్ళు పవిత్రులుగా పెంచాలి, పవిత్రతలో వాళ్ళను నడిపించాలి. ఆమేన్. ఇది మూర్తికలు తృష్ణ. ఈరోజు ప్రపంచంలో ఇలాంటి తృష్ణ కలిగిన తల్లిదండ్రులు ఉండిగిన అద్భుతం. ఈరోజు మన పిల్లలు అపవిత్రములోనికి మనమే నడిపిస్తున్నాము. అపవిత్రమైన కార్యాలు, అపవిత్రమైనటువంటి వస్త్రాలను, అపవిత్రమైనటువంటి వేషధారణను తల్లిదండ్రులను మనమే నేర్పుతున్నాం. కానీ మూర్తికే అలాంటి వాడు కాదు సహోదరి సహోదరులారా. ఈరోజు తల్లిదండ్రులే నేర్పుతున్నారు అపవిత్రమైనటువంటివన్నీ కూడా. అపవిత్రమైన మాటలు నేర్పుతూ ఉన్నారు, అపవిత్రమైన మాటలు మాట్లాడుతుంటే గిన అలా చూస్తూ ఊరుకుని ఉంటున్నారు. కానీ మూర్తికే అలాంటి వాడు కాదు సహోదరి సహోదరులారా. ఈరోజు నాకు చాలా ఇష్టం, పవిత్రంగా తన కూతురుని నిజంగా పవిత్రంగా అతడు పెంచాడు. దేవునికి స్తోత్రం. 9వదిగా చూస్తగిన స్త్రీలకు చాలా విలువైనది, నాకు చాలా చాలా ఉన్నతమైనది ఈ మాట. ఈరోజు స్త్రీలకు విలువైనది ఏంటంటే గుణము, వారి యొక్క క్యారెక్టరు, వారికి ఉన్నటువంటి వర్జినిటీ. ఈరోజు మూర్తికే ఎస్తేరును ఎలాగ తెలుసండి, కన్యకగా ఆమెను కాపాడాడు, కన్యక స్థానములోనే ఆమెను ఉంచాడు. దేవునికే మహిమ కలుగునుగాక. మరియమ్మ చెప్పింది అద్భుతమైన మాట, పరలోకముల నుంచి గాబ్రియల్ దూతకు సవాల్ చేసి చెప్పింది, ఇదిగో నేను పురుషుడిని ఎరగని దాననే, ఇది ఎలా జరుగును. ఆమెన్. ఇదిగో కన్యక, ఇదిగో కన్యక, పరిశుద్ధాత్మ వలన ఈరోజు ఈరోజు ఈ భూమి మీదకి పరిశుద్ధుని దేవుడు రాబోతున్నాడు. కన్యక గర్భవతి, కుమారుని కనను, అతనికి యేసు ఇమ్మానుయేలు పేరు పెట్టబడును. పిల్లరా దేవునికే మహిమ కలుగునుగాక. ఈరోజు ఇది సవాలు, తండ్రులకు తల్లులకు సవాలు. నీకు కూతురుందా, నువ్వు జాగ్రత్త వహించు వర్జిటి విషయంలో, కాపాడు నీ బిడ్డను కాపాడు. పిల్లరా సంఘంలో ఉండే వాడిని కాపాడు, నువ్వే పాడు చేస్తున్నావా సహోదరి సహోదరులారా. చాలా విచారమైనటువంటి మాట. ఈరోజు అనేక మంది తల్లిదండ్రులు తెలిసి కూడా వాళ్ళ పిల్లలు పాడవుతున్న కూడా, వారి క్యారెక్టర్ పాడైపోతున్న కూడా, వారి ఒరిజినిటీ పోగొట్టుకుంటున్న కూడా చూసి చూడట్టుగా ఉన్నాడు సహోదరి సహోదరులారా. మూర్తికే నిజంగా ఈ యొక్క కన్యత్వమే ఈమె జీవితంలో కన్య కలుగు, ఆమె కొనసాగించి ఆమె పెంచుతూ ఉన్నాడే, ఇదే ఆమె జీవితానికి ఆశీర్వాదకరంగా తయారైతుంది. పిల్లరా దేవునికి స్తోత్రం. 10వదిగా చూస్తగిన పిల్లరా తన కూతురుపై గొప్ప ప్రణాళిక కలిగిన మూర్తికే తండ్రి. ఈరోజు నీ పిల్లల పైన నీకు కూడా ప్రణాళిక, గొప్ప ప్రణాళిక వేసుకో, గొప్ప ప్రణాళిక కలిగి ఉండమని ఈరోజు చెబుతున్న మాట. నీ పిల్లల గురించి అసలు ఆలోచించేస్తున్నావా, వారి విషయంలో ఒక గొప్ప ప్రణాళికను నువ్వు సిద్ధం చేసుకుంటున్నావా? మూర్తికే సిద్ధం చేసుకుంటున్నాడు. ఈ విషయాలు చదువుతూ ఉంటే
గత దినాల నుంచి నిన్నైతిగిన డీప్గా చదువుతుండిన నిజంగా పరిశుద్ధాత్మదేవునికి వందనాలు తెలియజేశాను. ఈరోజు నేను కూడా, నాకు కూడా ఇద్దరు పిల్లలు ఉన్నారు, వారి విషయంలో గొప్ప ప్రణాళిక కలిగి ఉండాలా, నేను కూడా ఆలోచన కలిగి ఉండాలా, ఏదో వాడు చదువుతున్నాడులే, ఏదో జరిగిపోతుందిలే అనుకోవద్దు. చాలా మంది అలాగ అనుకుంటున్నారు, వాడు అలాగ వెళ్ళిపోతారులే, చాలా మంది చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు. సహోదరి సహోదరులారా, ఈరోజు మూర్తికే అలాంటి ప్రణాళిక కలిగిన వాడుగా ఉన్నాడు. దేవునికే మహిమ కలుగునుగాక. 10 విషయాలను మనం వింటూ వచ్చాం పిల్లరా, దేవునికే మహిమ. కొన్ని విషయాలు ఇంకా కూడా ఉన్నాయి పిల్లరా, అవి రేపు మనం కూడా విందాం. దేవునికే మహిమ కలుగునుగాక. ఈరోజు మూర్తికేలాగా మనం కూడా ఉందామా? ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల ప్రభువ, కృపగల తండ్రి, ఈరోజు మూర్తికే గురించి ఆరంభించబడింది ఈ యొక్క కార్యక్రమం. ఈ ఉపదేశం ప్రభా మాకు నేర్పించండి, రాబో దినాలలో మా పిల్లల విషయంలో మా కుటుంబంలో అలాంటి శ్రద్ధ తీసుకొని సహాయపడమని యేసునామలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సకల పరిశుద్ధులకు ప్రాముఖ్యం వాక్యం వచ్చిన వారందరికీ ఇప్పుడు సదాకాలం తోడైనాక, ఆమేన్. పిల్లరా, రేపు కొన్ని విషయాలు విందాం. నా కోసం ప్రార్థన చేయనివి, నా జీవితంలో అనుభవిస్తూ చెప్తున్న మాటలు ఈరోజు మూర్తికెలాగా మన కుటుంబాలు ఉండునుగాక. మూర్తికి ఎలాంటి మంచి మనసు మనకు కలుగునుగాక. చేయని ధ్యానం జీవితం.